नमस्कार जेएमजे न्यूज को स्वागत नैन विजय कुमार दाचर्ला वार्ता मुख्य अंश जिला विविध राष्ट्र वलस कार्मिक आया राष्ट्र प्रभुत् अमत लंपे प्रक्रिया प्रारंभ जिला कलेक्टर पोला भास्कर राष्ट्र में पदव तरगति परीक्ष संबंधी साजिक मध्यमा वस्त वदंत नमवदान पाठशाल विद्याशाखा कमीशनर कनगिरी मंडल पेरंगूडिपल्ली कामन तो युवती बेदरी गर्भवती चेसिन मानव मृग तन पुनर्जन्मने बिड को जन्मनी पोते पचिक चूसी प्रसव वेदन मरचिपोतनी एडिस्ते स्तन्यमी आकली तीरुस्तुंदी बुज्जगिस्तू बोवपेट्टी जोलपाड़ी निद्रपुच्चुतुंदी अम्मा आ पदम्लो आप्यायता अनुरागम आनंदम आत्मीयता आदर्शम कम्मदनम तीयदनानिकी निलुवेत्तु रूपमे अम्मा నిదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ నిదవే పలికిన మాటల్లో మాటలకు అందనిది అమ్మ ప్రేమ కడుపులో నలుసుపడిన నాటి నుంచి నవమాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్తమాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది పుత్రిలలో బిడ్డను చూసి ప్రసవ వేదనను మరిచిపోతుంది పెదవే పలికే మాటల్లోనే తీయని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ అమ్మంటే తెలుసుకో జన్మంతా కొలుచుకో అని ఒకరు ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మ అను రాగం తీయని రాగం అంటూ మరొకరు అమ్మ గొప్పదనాన్ని తన రచనల ద్వారా వ్యక్తం చేశారు సినీ రచయితలు కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ మనం ఈరోజు సమాజంలో ఉన్నటువంటి సమస్యల పట్ల మన పిల్లల్ని సామాజిక స్పృహతో పెంచకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సమాజానికి ఉపయోగపడినటువంటి వ్యక్తులుగా తయారవుతారు నేను కోరుకునేది ఏంటంటే మనం మన బిడ్డలు అనేటువంటి దీంతో సర్వస్వం ధారపోసాం కదా అలా అనేసి పిల్లల మీద శాసనాలు చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి పిల్లలు జాతి సంపద వాళ్ళని అలాగే పెంచాలి మనం వాళ్ళలో మనం ఎప్పుడైతే మానవత్వ బీజాలు నాటుతామో తల్లులుగా ఆ రోజే వాళ్ళు ఒక హరితవనంలా ఎదుగుతారు సమాజానికి నీడనిస్తారు ఇది చారిత్రక సత్యం ఎప్పుడైతే ఒక అమ్మతనం ఇంకొక అమ్మతనాన్ని గౌరవించేలా పిల్లల్ని పెంచాలి అని చెప్పని తల్లుల దినోత్సవంగా ఒక అమ్మగా నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తల్లి గర్భంలోనే బిడ్డ భాష నేర్చుకుంటాడంట తను డెలివరీ అయిన తర్వాత ప్రసవం అయిన తర్వాత మొట్టమొదట బిడ్డ ఏడ్చే ఏడుపు అనేటువంటిదే భాష కాబట్టి అలాంటి భాషా సంస్కారాన్ని అలాగే సమాజం పట్ల సృహని పిల్లల్లో మీరు గనక మొలకెత్తగించగలిగినట్లయితే బీజాలు వేయగలిగినట్లయితే అద్భుతమైనటువంటి వ్యక్తులుగా పౌరులు తయారవుతారు కాబట్టి తల్లితో ఐడెంటిఫై అయ్యే పిల్లలు తల్లుల్ని ఎప్పుడు గమనిస్తుంటారు గనక దయచేసి తల్లులు కేవలం తమ బిడ్డ తప్పు చేయడు తప్పు కూడా చేస్తాడు మంచి చెడులు విచక్షణ వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళని గనక సరైనటువంటి దీంట్లో చిన్నతనంలోనే గనక వాళ్ళలో మంచి బీజాలు వేయగలిగినట్లయితే వాళ్ళు మంచి చెడు విచక్షణ తెలియజెప్పగలిగినట్లయితే సమాజానికి ఉత్తమ పౌరులుగా తయారవుతారు అమ్మను మించి దైవం ఉందా అవును మరి ఆ అవతారమూర్తి కూడా అమ్మకు కొడుకే కదా అమ్మ ప్రేమకు ప్రతిరూపం మమకారానికి నిలువెత్తు నిదర్శనం ఎప్పుడు పిల్లల గురించే ధ్యాస వారి ఉన్నతి కోసం అలుపెరగకుండా శ్రమించేది తల్లి తన తల్లికి కన్నకూతురు అందించిన ప్రేమ కానుక మదర్స్ డేను ప్రతి సంవత్సరం మే 2వ ఆదివారం రోజున నిర్వహించటం 1911 నుండి ప్రారంభమైంది గ్రీస్లో రియా అనే దేవత ఉండేవారు ఆమెను మదర్ ఆఫ్ గాడ్స్ అని పిలిచేవారు 17వ శతాబ్దంలో బ్రిటన్లో తల్లులను గౌరవిస్తూ మదరింగ్ సండే పేరుతో ఉత్సవం నిర్వహించేవారు 1872లో అమెరికాలో జూలియా వార్డ్ హోవే అనే మహిళ మదర్స్ డే నిర్వహించాలని పట్టుబట్టారు మాతృమూర్తుల కోసం మదర్స్ డే జరపాలనే ఆలోచన పడింది అప్పుడే మేరీ అనే మహిళ కూడా మదర్స్ డే జరపాలని పోరాడారు అయితే ఆమె బ్రతికుండగా మాత్రం సాధ్యం కాలేదు ఆమె కూతురు మిస్ జెర్విన్ ప్రయత్నంతో మదర్స్ డే వేడుక సక్సెస్ అయింది 1911 నుండి అమెరికాలో క్రమంగా జరుపుకోవడం ప్రారంభించారు ప్రారంభం ఎక్కడైనా తల్లి యొక్క గొప్పదనం చాటుకోవడానికి తల్లిపై పిల్లల ప్రేమను చాటుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా వేదికగా నిలిచింది మదర్స్ డే మారుతున్న కాలానుగుణంగా మనిషి మనుగడ కోసం నిత్యం కాలంతో పరుగులు పెడుతున్న నేటి తరానికి సంవత్సరంలో ఒక్కరోజైనా తనకు జన్మనిచ్చిన తల్లిని స్మరించుకునే అవకాశం కల్పించిన మాతృమూర్తి మిస్ జెర్విన్కు ధన్యవాదాలు తెలుపుకోవాలి అలానే కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ వలన
ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావడంతో ప్రేమ అనురాగం ఆప్యాయతలు ప్రతి ఇంటిలో వెలివిరిసాయి అని ఘంటాపదంగా చెప్పవచ్చు. మాతృ దినోత్సవం సందర్భంగా ప్రేమకు ప్రతిరూపం మమకారానికి నిలువెత్తు నిదర్శనమైన అమ్మకు జేఎం జే వందనం. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. మీ సృష్టికి మూల కారణం స్త్రీనే. సమాజంలో ప్రతి స్త్రీ కూడా కన్నులు తెరచినప్పటి నుంచి కూడా తన కుటుంబాన్ని ఒక నందనవనంలా తీర్చిదిద్దడానికి ఎంతో అంటే కనురెప్పలా కాపాడుకుంటుంది తన సమాజంలో తన కుటుంబాన్ని. ఈరోజు ఈ కరోనా నేపథ్యంలో చాలామంది అంటే మా వృద్ధాశ్రమాలకు కానీ తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళటం చూస్తున్నాము. చాలామంది కుళాయిల దగ్గర నీళ్లతో మొహం కడుక్కుంటూ ఉంటాము. అట్లాంటి తల్లులు చాలా బాధాకరమైన విషయము. తల్లులు అంటే తల్లి గర్భంలో గర్భస్థానంలో చిన్న ప్లేస్లోనే తల్లి 9 నెలలు మోస్తుంది. అట్లాంటిది కుటుంబంలో అంత పెద్ద ఇంట్లో ఆమెకి స్థానం లేకుండా ఈరోజు వృద్ధాశ్రమాల్లో తల్లులు ఉంటున్నారు. ఇటువంటి విపత్కర ఈ కాలం రాకూడదని చెప్పేసి ప్రతి తల్లిని కూడా ఆదరించాలని చెప్పేసి ఒక తల్లిగా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి మహిళకు తెలియజేసుకుంటున్నాను. ఒంగోలు అగ్రహారం గేట్ వద్ద బాలాజీ కాలనీలోని ప్రజలకు మాదిక సంక్షేమ సహకార ఆర్థిక చైర్మన్ కొమ్మూరి కనకారావు ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ ఈ పరిస్థితుల్లో ప్రతి పేదవారి ఆకలి తీర్చేందుకు ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వంతో పాటు మనం కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చెరుకూరి కిరణ్, బొజ్జా వీరయ్య, తేళ్లపాల్, పేరం సత్యం తదితరులు పాల్గొన్నారు. కోవిడ్-19 కరోనా వ్యాధి ఎదురుస్తున్న నేపథ్యంలో మరి ఎంతోమంది రోజువారీ కూలీలు నిరాశ్రయులయ్యి పూట గడవని పరిస్థితుల నుంచి మరి సోదరులు చెరుకూరి కిరణ్ వారి మిత్రుల బృందం వాళ్ళ యొక్క సహకారంతో మరి ఈరోజు బాలాజీరావుపేటలో బాలాజీ నగర్లో మరి ఎవరైతే రోజువారీ కూలీ చేసుకొని ఉన్నటువంటి వాళ్ళకి కొంత చేతునిచ్చే విధంగా ఈరోజు కూరగాయల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా స్థానిక శాసనసభ ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు జిల్లా యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు కరోనా కట్టడిలో కూడా పూర్తిగా విజయవంతమని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికీ గత 3 రోజుల నుంచి కూడా కరోనా విషయంలో ప్రకాశం జిల్లా కూడా ఎక్కడ కూడా కేసులు రాకుండా కూడా కట్టడి చేసే దాంట్లో కూడా జిల్లా యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు సహకరించడం వల్ల ఈరోజు కరోనా కట్టడి చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మరి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం వారు ఇచ్చే సూచనల్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ద్వారానే ఈ కరోనా నిర్మూలన చేసేటువంటి పరిస్థితిని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనేక కష్ట నష్టాలు, ఒడిదుడుకులు, ఆర్థిక విపత్తు ఎదురవుతున్నప్పటికి కూడా సంక్షేమ రంగంలో ముందుకెళ్లేటువంటి పరిస్థితి, ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ అదేవిధంగా పావుల వడ్డీ లేనటువంటి రుణాలు ఇవ్వటం కావచ్చు, డాక్రా గ్రూపులు, ఎక్కడైతే విపత్తు జరిగినప్పుడు విపత్తు ఎదుర్కోవటంలో ప్రభుత్వ పరంగా ఎన్ని కష్టాలున్నప్పుడు కూడా ముందుకెళ్ళటం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సిన అవసరం ఉంది. కరోనా మహమ్మారి నుండి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్న పారిశుద్ధ కార్మికులకు మాస్కులు మరియు కూరగాయలు పంపిణీ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామచల్ల జనార్దనరావు సూచనతో కమ్మపాలెం దర్గా, నారాయణరావు మున్సిపల్ హైస్కూల్ ఆవరణంలో 200 మంది శానిటరీ స్టాఫ్కు నిత్యావసరాలు అందించినట్లు ఆయన తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు ఈ డివిజన్లో దాదాపుగా 160 మంది పనిచేస్తూ ఉన్నారు. ఈ డివిజన్లో వచ్చేటప్పటికి 3 కార్పొరేషన్లో ఉన్నటువంటి 3 డివిజన్, 5, 6, 7, 8, 9
అంటే దాదాపుగా ఎక్కువ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా మాస్కులు అంటే ఆరోగ్యంగా అండ్ ఇబ్బంది లేకుండా ఉండే దానికోసం మాస్కులు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి అందరి ఆరోగ్యాలను కాపాడడం కోసం పారిశుద్ధ్య కార్మికులు ప్రత్యేకంగా చేస్తున్నటువంటి కృషి మనందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం కాబట్టి వాళ్ళందరి ఆరోగ్యాలు కాపాడాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది కాబట్టి దామతల జనార్దన్ గారు అన్ని డివిజన్లలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా మాస్కులు కూరగాయలు ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయమని పార్టీ తరఫున ఆదేశించడం పార్టీ నాయకులందరం కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ఒకరోజు గ్యాప్ తోటి అన్ని డివిజన్స్లో కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం బయట నుంచి ఆహారం లేక మన పాదయాత్ర ద్వారా వెళ్ళేటువంటి అందరూ ఉన్నారు కూడా ఎందుకంటే డైలీ లేబర్ అందరూ కూడా వాళ్ళకి ఆహారాన్ని కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా చేస్తా ఉన్నారు ఇదంతా కూడా ఇది రాజకీయాలకు అతీతంగా అందరూ దీంట్లో భాగస్వామ్యం అయ్యి ఎవరు కూడా పేదవారు ఇబ్బంది పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత అలాగే ఆహారానికి ఇబ్బంది పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఆరోగ్యం పట్ల అవేర్నెస్ తీసుకొని వచ్చి మనం ఈ కరోనా బారి నుంచి ఎవరికి వాళ్ళు రక్షించుకునే విధంగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి వ్యాక్సిన్ వచ్చేంతవరకు కూడా ఎవరి ఆరోగ్యం పట్ల వాళ్ళు బాధ్యతగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సార్ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం మన మాజీ శాసనసభ్యులు రామచల్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులందరికీ కూరగాయలు మాస్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా తమకు తోచిన విధంగా ఒంగోలు పట్టణంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అట్లాగే రాబోయే రోజుల్లో కూడా అన్ని డివిజన్లలో ఈ పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అట్లాగే మత్స్యకార గ్రామాల్లో కూడా నిత్యావసర వస్తువులు కూరగాయలు పంపిణీ కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున చేయబోతున్నాం ఇది ఈ విపత్తు ప్రపంచ విపత్తు దీన్ని అందరూ కూడా ఐకమత్యంగా కలిసికట్టుగా జయించాలని చెప్పి కనిగిరి మండలం పేరంగుడిపల్లి గ్రామంలో అవివాహిత యువతిపై దౌర్జన్యంతో తండ్రి వయసు కలిగిన ఓ మానవ మృగం కామవాంఛతో గర్భవతిని చేశాడు ఇంట్లో చెప్తే అందరినీ చంపేస్తా అంటూ బెదిరించాడు చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన శారమ్మ తన అవ్వా తాతల వద్ద ఉంటూ చదువు మధ్యలోనే ఆపేసి రోజు కూలి పనికి పోతోంది చింతలపాలెంకు చెందిన ఖాదర్ బాషా అనే ఆటో డ్రైవర్ ఆమెపై కన్నేసి ఈ దారుణానికి ఒడిగట్టాడు దీంతో వారిని రక్షించే నాథుడు లేక వారు రక్షక భటులను ఆశ్రయించారు పోలీసులు విచారణ జరిపి అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఎస్సీఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాక్సిటీ యాక్ట్ ద్వారా ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు కూలి పని చేసుకుంటాను సార్కి ఇలా కూలి పనికి వెళ్తుంటే వాళ్ళందరూ అంటుంటే వాళ్ళతో పాటు నేను వెళ్తున్నాను కానీ ఆ ఆటో అతను నన్ను ఫోన్ చేసి పని గురించి ఎట్లా అట్లా మాట్లాడతా నేను ఫోన్ అని చెప్పి ఒకరోజు కూలి పనులు ఇస్తాను అని తీసుకెళ్ళాడు సార్ ఒకదాన్ని కాదర్ భాష తీసుకెళ్ళి ఇట్లా ఒకదాన్ని చేసి నన్ను బలవంతం చేశాను చెప్పుకోవడానికి ఎవరు లేక నేను భయపడి ఎవరికి చెప్పుకోలేదు ఇంట్లో చెప్పుకోవడానికి కూడా మా వాళ్ళు ఎవరి దగ్గర లేదు నాకు వాళ్ళు ఉంటే ముస్లింలు ఎవరు చెప్పుకోలేకపోయింది ఆ తర్వాత ఇంకా అలాగా ఫోన్ చేస్తా ఫోన్లో మాట్లాడతా ఎప్పుడైనా రాకపోయినా చేయకపోయినా ఫోన్లు ఇట్లా ఫోటో ఇట్లా ఉన్నాయి నా దగ్గర రాకపోతే ఏమో చేస్తాము అని చెప్పి నన్ను బెదిరించి ప్రతిసారి నన్ను అట్ట రాకపోతే ఇట్లా బెదిరించుకుంటా నన్ను ఏం చేస్తాను చేస్తా మండలం పేరంగుడిపల్లి నేను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని మా కనిగిరి మండలం మా గ్రామానికి చెందిన ఒక దళిత బిడ్డ నేల్టూరు చారమ్మ డాట్ ఆఫ్ జార్జి అనే పాప మీద చింతలపాలెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అయిన ఖాదర్ బాషా అతని మాయ మాటలతో చెప్పి ఆ పాపని లొంగ తీసుకొని ఆ పాపకి గర్భవతిని చేసి ఇట్లా మోసం చేసిన అతనిపై మా గ్రామంలో జరిగిన అన్యాయానికి మేము ఎస్ఐ గారిని సంప్రదించగా అతని మీద ఎస్ఐఎస్టీ అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది ఆ నమోదు చేసిన కేసు వల్ల అతని మీద ఎఫ్ఐఆర్ అయ్యి అతనికి తగిన శిక్ష విధించి ఇంకొక దళిత బిడ్డకి అటువంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం వారు జరిగిన అన్యాయానికి ఆ పాపకు నష్టపరిహారం కలిగించాలని
అదేవిధంగా ఆ బిడ్డకి తల్లిదండ్రులు ఇద్దరు కూడా కోల్పోయిన బిడ్డ, ఆ బిడ్డకి అన్యాయం జరిగిన బిడ్డకి న్యాయం జరిగే వరకు దళిత సంఘాలతో కలిసి మేము పోరాటం చేసి న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అత్యాచారం చేసినటువంటి ఖాదర్ బాషాని ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా నిస్పాదంగా కఠినంగా శిక్షించాలని. పదో తరగతి పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమంలో వదంతులు నమ్మవద్దని ప్రభుత్వం నుంచి పూర్తి స్పష్టత, అనంతరం వివరాలు తెలియపరచడం జరుగుతుందని, దీనిపై ఎవరైనా వదంతులు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యా కమిషనర్ చినవీరభద్రుడు విజయవాడ కార్యాలయం నుండి మీడియాకు తెలియజేశారు. రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖాధికారులకు, ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు కమిషనర్ పాఠశాల విద్యాశాఖ విజ్ఞప్తి. గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో పదో తరగతి పరీక్షల గురించిన రకరకాల వదంతులు, ముఖ్యంగా టైం టేబుల్స్తో సహా ప్రచారం అవుతూ ఉన్నాయి. ఇవి వదంతులని, వీటిని నమ్మవద్దని పత్రికా ప్రకటన ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు మరొక వదంతి సామాజిక మాధ్యమంలో ప్రచారంలో కనబడింది. అందులో నా సంతకాన్ని ఫోర్జ్ చేసి ఒక ఫేక్ టైం టేబుల్ తయారు చేసి పదో తరగతి టైం టేబుల్ అని చెప్పి సర్క్యులేట్ అవుతూ ఉంది. పదో తరగతి పరీక్షల విషయం మీద ప్రభుత్వం ఇప్పటిదాకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక నిర్ణయం ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వదంతుల్ని ఎవరో కావాలని సృష్టిస్తున్నారు. వారి మీద వారెవరో గుర్తుపట్టి వారి మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము పోలీసు వారిని ఇప్పటికే కోరి ఉన్నాం. దీని మీద మేము పరిశీలన చేయబోతున్నాం. అంతేకాకుండా ఇది సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోమని కూడా, క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీ మీ ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులకి, పదో తరగతి విద్యార్థులకి ఇది వదంతి అనే విషయాన్ని స్పష్టంగా తెలియచేయండి. ముఖ్యంగా ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లలు ఇప్పటికే చాలా మానసికంగా అలుగులాట్లో ఉండి ఉంటారు. ఇటువంటి రకరకాల తప్పుడు సమాచారాల వల్ల వాళ్ళని మరింత ఆందోళనకు గురి చేయడం అనేది సమంజసం కాదు. ఇటువంటి వదంతులు సృష్టిస్తున్న వాళ్ళని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి పిల్లల మనోభావాలతో మీరు ఆడుకోకండి. ప్రభుత్వం ఇటువంటి తప్పులు చేసినట్లయితే చాలా కఠినాధికఠినమైన శిక్షని విధించడానికి సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ మరొక మారు నా విజ్ఞప్తిని తెలియజేసుకుంటున్నాను. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఫారెస్ట్ ఆఫీసులో 13వ బేస్ క్యాంపులో విధులు నిర్వహిస్తున్న 65 మంది వాచర్స్కు శానిటైజర్లు, మాస్కులను, కూరగాయలను పంపిణీ చేశారు డిఎఫ్ఓ ఖాదర్ భాష. ఈ సందర్భంగా డిఎఫ్ఓ మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయడం వల్లనే అడవుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని సిబ్బందిని ప్రశంసించారు. కరోనా వంటి ప్రాణాంతకరమైన వైరస్లు ప్రకృతి విలువను తెలుపుతాయని, మనుషుల మనుగడకు చెట్లు ఎంతటి అవసరమో తెలియజేస్తాయన్నారు. అటవీ సమీప గ్రామాల్లోని ప్రజలు గూడెల్లో, తాండాల్లో జీవించేవారు తమకు కరోనా వైరస్ సోకుతుందనే ఆలోచన లేకుండా జీవిస్తున్నారని, వారికి స్వచ్ఛమైన గాలి అందుతుందని, స్వచ్ఛమైన ప్రదేశాల్లో హానికరమైన వైరస్లు, బ్యాక్టీరియాలు ఉండవని, అందువలన ప్రజలు పర్యావరణ పరిరక్షణ పాటిస్తూ చెట్లను పెంచాలని, అడవుల రక్షణలో భాగస్వామ్యం కావాలని ప్రజలను కోరారు డిఎఫ్ఓ ఖాదర్ భాష. ఇప్పుడు మీకు తెలుసు ఈ కరోనా వైరస్ లాంటివి ఎందుకు ఈ విధంగా చెలరేకపోతున్నాయంటే వీటికి మూల కారణము మనకు అడవులు సరైన సాంద్రతతో, డెన్సిటీతో లేకపోవడమనే మరొకసారి రుజువైంది. ఉదాహరణకి ఇప్పుడు మనం తీసుకుంటే ఈ అటవీ సమీప గ్రామాల్లో ఎవరెవరైతే నివాసం ఉంటున్నారో, గిరిజన తాండాలు కానీ, చెంచుగూడాలు కానీ, లేకపోతే మా గ్రామాలు కానీ, వీళ్ళందరికీ కూడా ఎక్కడా కూడా ఈ కరోనా వైరస్ సోకుతుందన్న అసలు ఆలోచనే లేదు, భయం కూడా లేదు. ఎందుకంటే అటవీ సమీప గ్రామాలు లేదా అడవుల్లో ఉన్నటువంటి గూడాలలో ఉన్నటువంటి వారందరూ కూడా స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నారు. అక్కడ ఎటువంటి కాలుష్యం లేదు, స్వచ్ఛమైన గాలి ఉంటుంది అక్కడ. ఆ స్వచ్ఛమైన గాలి ఉన్నటువంటి ప్రాంతాల్లోకి ఎటువంటి వైరస్లు, ఎటువంటి బ్యాక్టీరియాలు కానీ, ఎటువంటి విషజ్వరాలు కానీ రావడం అవకాశం చాలా తక్కువ. అఖిల భారత కరువైన నిత్యాన్నదాన సత్రం సహకారంతో కుసుమ గాయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు ఫౌండేషన్ అధ్యక్షురాలు కె కుసుమ కుమారి. స్థానిక 28వ డివిజన్లో అనేక నిత్యావసర వస్తువులు, బియ్యంతో సహా మాతృదినోత్సవం సందర్భంగా దాదాపు 100 మంది మహిళా కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాస్త్రి, కామేష్, రాజేష్, రాధాకృష్ణ, రంగారావు, సుజాత, కార్తీక్, సుధాకర్ సాయి తదితరులు సహకారం అందించారు.
మాతృదినోత్సవ సందర్భంగా ముందుగా ఒంగోలులోని మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కరోనా వచ్చినప్పటి నుంచి లాక్డౌన్ మొదలైంది. ప్రతి ఒక్క చోట కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకనే ఈ రోజున 28వ డివిజన్లోని మాతృమూర్తులందరికీ కూడా మేము నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది. పోతే కుసుమగాయత్రి ఫౌండేషన్ ఎప్పుడూ కూడా లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఎవరో ఒకరి సహాయంతో ముందుకు నడిపించుకుంటూ వస్తుంది. అదేవిధంగా ఈ రోజున నాకు సహాయం చేసింది అఖిల భారత కరివేన నిత్యానదాన సత్రం వాళ్ళు. నేను ఇలా చేయాలండి అనగానే ముందుకొచ్చి వాళ్ళు సహకరించినందుకు వీడియాపరంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇక తొందరలో కూడా ఈ కరోనా అనేది 17వ తేదీతోటి ఆగిపోవాలని, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ నిత్య జీవితంలో ఉన్నటువంటి పనులు వాళ్ళు యథావిధిగా నిర్వర్తించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. జిల్లాలో ఉన్న వాళ్ళ స్కూళ్లను వారి వారి రాష్ట్రాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అన్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల అధికారులతో ఈ సందర్భంగా ఆయన వీక్షణ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సుమారు 25,000 మంది వలస కూలీలు ఉన్నారని, వారికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో తరలింపు విషయమై సంప్రదించి వారి వద్ద ఎన్ఓసీ వచ్చిన అనంతరం వారిని వారి రాష్ట్రాలకు పంపించడం జరుగుతుందని అధికారులకు స్పష్టం చేశారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా చీమకుర్తి లాంటి ప్రదేశాలలో వలస కార్మికులు ఆందోళన చేస్తున్నారని, ఇందులో భాగంగా వారిని పరీక్షలు జరిపి వారికి ఈ విషయాన్ని వివరించి చెప్పాల్సిన అధికారులు వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో పోలీసు సిబ్బంది చేస్తున్న కృషిని కలెక్టర్ ప్రశంసించారు. వలస కార్మికులను వారి రాష్ట్రాలకు పంపించే ప్రక్రియ ప్రారంభించామని, అనుమతులు లభించిన వెంటనే వారిని వారి రాష్ట్రాలకు పంపించడం జరుగుతుందని తెలియజేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ వీక్షణ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, ట్రైనీ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. గ్యాదర్ చేసి ఎక్సెమ్స్ ఫార్మాట్ లో కలెక్టరేట్ కు ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ పంపడమే మీ పని. బస్సులు పంపించే విషయంలో ఇబ్బందులు లేవు. ట్రైన్స్ మేము ఫాలో అప్ చేసి అలర్ట్ చేయించుకుంటాం. సో ఇది ప్రధానంగా మీరు ఫండమెంటల్స్ అర్థం చేసుకోవాల్సింది. సో ఇన్కమింగ్ పీపుల్ విషయంలో మనం చాలా జాగ్రత్త పాటించాలి. ఇప్పటికే మండలాల్లో మీకు తెలుసు, మళ్ళా ఒకసారి మీకు ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా గ్రామాల్లో ఎవరో ఇప్పటి వరకు ఇతర జిల్లాల నుంచి వచ్చారు లేదా ఇతర రాష్ట్ర. సో ఇప్పుడు జేసీ గారు మనకు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఈ మూమెంట్ ఆఫ్ ది పీపుల్ మీద ఏ రకమైనటువంటి లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ మనం చేసుకోవాలి, వచ్చే వాళ్ళ విషయంలో అట్లాగే పంపించే వాళ్ళ విషయంలో అట్లాగే ఏ ఊళ్ళో మరి ఎలా వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి అరేంజ్మెంట్ మన జిల్లాలో చేసుకుంటున్నాము ఏంటి అన్నిటికీ మించి హార్ట్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ ది పీపుల్ అవుట్ గోయింగ్ టీమ్స్ ఆల్ అవుట్ గోయింగ్ మైగ్రెంట్స్ అంటే మన జిల్లా నుంచి బయటకు వెళ్ళేవాళ్ళు. ఇన్కమింగ్ మైగ్రెంట్స్ ఆర్ ఇన్కమింగ్ టీమ్ అంటే ఇన్కమింగ్ మన జిల్లాకు వచ్చే మైగ్రెంట్స్ వాళ్ళని హ్యాండిల్ చేసే టీమ్. ఓకే, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ అనే పదం వాడతాం. వీటన్నిటిని కోఆర్డినేట్ చేయడానికి కంట్రోల్ రూమ్, ఇందాక సార్ అన్నట్లు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇప్పుడు కంట్రోల్ రూమ్ ఓన్లీ ఫర్ మూమెంట్ ఆఫ్ పీపుల్ కి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. రైట్ రైట్. సో మీరు ఫస్ట్ లిస్ట్ పంపిస్తూనే ఎక్కడికి పంపిస్తారు? మీకు ఆల్వేస్ మండలాల నుంచి ఓన్లీ వన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, కంట్రోల్ రూమ్. కంట్రోల్ రూమ్ అని దానికి ఫోన్ నెంబర్ తో సహా మీకు ప్రొసీడింగ్ వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ లో ఓన్లీ కంట్రోల్ రూమ్ తో కాంటాక్ట్ అవ్వాలి, కంట్రోల్ రూమ్ తోనే మాట్లాడాలి. దయచేసి ఎక్సెప్ట్ ఐడెంటిఫైంగ్ అండ్ మొబిలైజింగ్ బసెస్ పెట్టమన్నప్పుడు లేకపోతే అలాంటప్పుడు చెప్పిందో కంట్రోల్ రూమ్ తెలుసుకున్న వెంటనే కన్సల్ట్ ఆసిందని చెప్తారు. మండల లెవెల్లో అందరూ పెట్టండి, ప్రొసీడింగ్స్ ఇవ్వండి. ఆర్టికల్స్ ఆ రకంగా 56 మండలాల్లో రెండో కమ్యూనిటీ క్వారంటైన్ సెంటర్ మండల లెవెల్లోనే. యాక్చువల్ గా గ్రామ వారీగా అని చెప్పి గవర్నమెంట్ అడుగుతుంది, అది కూడా మీకు లెక్క తీసుకున్నాం నేను. కానీ గ్రామంలో క్వారంటైన్ మెయింటైన్ చేయడం, ఇంటి దగ్గరే వాళ్ళు అక్కడ దగ్గర పెట్టుకొని ఇక్కడ క్వారంటైన్ సెంటర్ లో ఉండడానికి వాళ్ళని అట్లా హోల్డ్ చేయడం చాలా కష్టంగా ఉంది. అట్లాగే అన్ని గ్రామ సచివాలయాల పరిధిలో మనకు అరేంజ్మెంట్ చేసుకున్న 824 సెక్రటరియట్లో, అంటే అర్థం కూడా కలిపితే 1,050 జరుగుతాయి. సపోజ్ మనం ఒక 800-900 అట్లా ఒక సెక్రటరియట్ లెవెల్లో క్వారంటైన్ సెంటర్స్ మెయింటెనెన్స్ అంటే ఎస్పీ గారు కూడా
అక్కడ పోలీసులు డిప్లాయ్ చేయడం కూడా మనకు అంత నంబర్ లేదు. సో అందువల్లే నేను కాన్సెప్చువల్ గా మండల్ లెవెల్లో అధికారులందరూ ఉంటారు, ఎంఆర్ఓ ఒకటే ఉంటాడు, ఎస్హెచ్ఓ ఒకటే ఉంటాడు, ఇంకా అవసరమైతే ఎంపీడీఓ ఉంటాడు, తర్వాత మనకు ఆఫీసర్స్ మండల్ లెవెల్లో ఉండవాడు దొరుకుతారు. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఉన్నటువంటి రిలీఫ్ సెంటర్ అదనంగా కాస్త దూరమైనా సరే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నా, హై స్కూల్స్ ఉన్నా, లేదా ఇతర బిల్డింగ్స్ ఏదన్నా ఉన్నా వెంటనే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని కూడా రెడీ ఉంచండి, అవసరం పడుతుంది. ఉన్న దాంట్లో ఫెసిలిటీస్ అన్ని సక్రమంగా చేరకపోవడం, కొత్త దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని కూడా రెడీ చేసుకోవడం, ఇదంతా కూడా రేపు సాయంత్రం లోపల అవ్వాలి. ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో కాస్త ఇటీవల నంబర్ అంత వెళ్ళిపోయినారు కాబట్టి రిలాక్స్ అయి ఉంటారు. సో ముగ్గురు ఆర్డీఓలు కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఉన్నటువంటి ఈ క్వారంటైన్ సెంటర్స్ అన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి రేపు కంపల్సరీగా ఇన్స్పెక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఈ క్వారంటైన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ముఖ్యంగా ఈజ్ ఎక్సెన్సిటివ్ దాంట్లో ఉంటున్నాడు. రెండోది మెడికల్ ఆఫీసర్స్ ఏమైనా చేసాం వాళ్ళు ప్రజెంట్ అవ్వాలి. మూడోది అక్కడ ఇమ్యూనిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరినైతే డ్యూటీ వేసామో వాళ్ళు, ఫుడ్ అరేంజ్మెంట్ ఆఫీసులు ఎవరిని వేసాం వాళ్ళు. కాన్స్టిట్యూన్సీ లెవెల్లో నంబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఉన్న వివిధ రాష్ట్రాల వలస కార్మికులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు లభించిన వెంటనే పంపించే ప్రక్రియ ప్రారంభం, జిల్లా కలెక్టర్ పూల భాస్కర్. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని తెలిపిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్. కనిగిరి మండలం పేరంగుడిపల్లిలో కామంతో యువతిని బెదిరించి గర్భవతిని చేసిన మానవ మృగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.